మీరు ఆయా నియోజకవర్గాలు వెళ్ళినప్పుడు మన ఎమ్మెల్యేకి ఏ విధమైనటువంటి అపఖ్యాతి రాకుండా ఎక్కడ కూడా చూసుకోవాల్సిన బాధ్యత ప్రధానమైనటువంటి బాధ్యత మీదే. వారిని మరింత బలోపేతం చేయాలి. మీరు మాట్లాడిన ప్రతి మాట అక్కడ శాసనసభ్యుని మరింత బలోపేతం చేయాలి మన శాసనసభ్యులు. అంతే తప్ప మిగతా ఏమైనా ఉంటే నేను చూసుకుంటాను తప్ప మీరు ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి కామెంట్స్ కానీ ఎవరో చెప్పినా కానీ మీరు నాకు దృష్టిలోకి ఏమీ తేవద్దు. నేను వెన్నకొట్టు వారి సోర్సెస్ వరకు ఉంటాయి. ఎవరి మీద ఏదన్నా రిపోర్ట్ తెప్పించుకోవాలి వారి సోర్సెస్ వరకు ఉంటాయి. మేము చెప్పాల్సిన పని లేదు ముఖ్యమంత్రి గారు అని చేత జయించి ఇటువంటి కామెంట్స్ కొంచెం ఆపండి అని నేను ప్రత్యేకంగా మరి ఇటువంటి కామెంట్స్ రాసేవాళ్ళకి కానీ రాయించే వాళ్ళకి కానీ నేను ప్రధానంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ కామెంట్స్ మీద టీవీలో ప్రసారం చేసేవాళ్ళకి కానీ ప్రసారం చేయించే వాళ్ళకి కానీ నేను చెప్తున్నాను ఏంటంటే దయచేసి ఇటువంటివన్నీ కూడా లేనిపోయిన వార్తలు సృష్టించి మరో మాకు అనైక్యతలు తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు. అది అసాధ్యం అది మీ వల్ల కాదు అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడేం చక్కగా పనిచేస్తున్నారు మీ చిట్టుబాబు చండిబాబు గారు చాలా చక్కగా పనిచేస్తున్నారు. ఎందుకు చక్కగా పనిచేస్తుంది మాకి ఉండదు ఏ ఒక్క నాయకుడు అటువంటి ఆలోచన కూడా చేయదు. ముఖ్యమంత్రి గారు ఏ ఒక్కరికి అటువంటి ఆదేశాలు ఇవ్వలేదు. దయచేసి మొన్న ఈ మధ్యన ఏదో నేనేదో మధ్యలో ఉండి సర్దుబాటు చేశాను నేనేదో మాట్లాడుతున్నాను టీవీలో. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను ఆ రోజు మిథున్ రెడ్డి గారు మన మాజీ మంత్రి గారు మాజీ శాసనసభ్యులు నరసింహం గారిని చూడటానికి వెళ్ళారు. ఆయన ఆరోగ్యం బాగుండలేదని చూడటానికి వెళ్ళారు. ఆ చూడటానికి వెళ్ళిన దాని మీద పెద్ద కథ ఈ విధంగా సృష్టించి మరి రాసి ఒకరిని ఏదో అది డిమోరలైజ్ చేయడానికి చేసే ప్రయత్నానికి మాత్రం నేను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాను. మేము ఖండిస్తూ ఉన్నాం. మా పార్టీ అంతర్గత వ్యవహారాల్లో బహిరంగంగా మేము నోటి మీద మాట్లాడుకున్నాం లేక ఇంకా రాజకీయాల గురించి మాట్లాడుకున్నాం. ఇంకా సమయం రాలేదో సందర్భం కాదు అక్కడ పంచాయతీ ఇటువంటి లేనిపోని రాసి మాలో మా కలతలు సృష్టించడానికి దయచేసి ప్రయత్నాలు చేయొచ్చు. తూర్పుగోదావరి జిల్లాలో ఎస్ట్ వైల్ తూర్పుగోదావరి జిల్లాలో అతి చక్కగా పనిచేసే శాసనసభ సభ్యుల్లో మొదటి స్థానంలో చెప్పుకోవచ్చు చిట్టుబాబు. కారణం ఏంటంటే ప్రతిరోజు ఏదో ఒక శాసనసభ నియోజకవర్గంలో ఏదో ఒక గ్రామం శాసనసభ్యులతో పాటు గడుపు గడుపుకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొంటూ అడిగాను. నేనే ఫోన్ చేసి ఈరోజు ఖాళీగా ఉన్నాను నేను మీకు ఏ గ్రామంలో వెళ్తారంటే చెప్తాను. నేను గంటలకు వస్తే 3 గంటలకు వస్తే బయలుదేరదాం నేను సంతోషమే మీరు వస్తానంటే నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శాసనసభ్యుల వారికి. ఈ గర్భగడుపు ప్రోగ్రాంలో చాలా చోట్ల మిథున్ రెడ్డి గారు మేము ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా చాలామంది చెప్తూ ఉన్నారు ఉంటాయి రాజకీయాలు అనేవి అభిప్రాయ భేదాలు ఒకటికొకటి అన్నదమ్ములు లాంటివి చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉంటాయి. అభిప్రాయ భేదాలు ఉంటాయి కాదనంలో ఆ అభిప్రాయ భేదాలు ఉన్న వాళ్ళు కదా ఏదో కథలు సృష్టించి నడుపుతూ ఉన్నారు. మీ మీరు కూడా మీ శాసనసభ్యుల మీద కూడా మొన్న మధ్యన ఎవరో నాకు వీడియో కూడా పెట్టారు సరిగా ఓపెన్ కాలేదు అది అప్పుడే వెంటనే స్పందించి ఉండేవాడిని ఇవాళ చూశాను. ఇక్కడ ఒకసారి మనం మా యొక్క కార్యక్రమంలో ప్రధానమైనది లేదా మరో నియోజకవర్గం కానీ ఎక్కడ చేయలేని సందర్భాలు లేవు. తన నియోజకవర్గం తన నియోజకవర్గానికి అభివృద్ధి తన ప్రజల యొక్క సంక్షేమం తన ప్రజల యొక్క అభివృద్ధి తన ప్రాంతం అభివృద్ధి తన ప్రాంతానికి నీటి సరఫరా విషయంలోని అత్యంత తన వారికి దొరికినటువంటి ప్రతి అవకాశాన్ని మరి చక్కగా వినియోగించుకుంటారు తప్ప ఇతర రాజకీయాలు జరిగిన సందర్భాలు ఇక్కడ మచ్చుకు కూడా ఒక్కడ కూడా లేదు. అటువంటి లేనిపోనివన్నీ సృష్టించి మీరు కలతో సృష్టించిన ప్రయత్నం చేస్తే మేము డిమోరలైజ్ అవుతామని ఆశిస్తే అది బట్టిది అయ్యే వాళ్ళు మీరే అవుతారు. అటువంటి ఎవరు సృష్టించినా మీరు డిమోరలైజ్ అవుతారు కానీ ప్రజల్లో కానీ మీ పార్టీలో కానీ లేదా ఈ పార్టీలో ఉన్న ఎవరన్నా ఉన్నా వాళ్ళు డిమోరలైజ్ అవుతారు తప్ప మరి ఆయనకి ఎప్పుడు కూడా అటువంటి అపఖ్యాతి లేదు. ఆయన ధైర్యవంతుడు నిజంగా మాట్లాడుకోవాలంటే మరి ఎస్ట్ వైల్ తూర్పుగోదావరి జిల్లా శాసనసభ్యుల్లో ఉన్నది ఉన్నట్టు ముఖం మీద కుండ బద్దలు కొట్టినట్టు చెప్పగలిగే సత్తా ఉన్న నాయకుడు. అందుచేత దయచేసి అటువంటి మీ మనసు కార్యకర్తలు అందరూ చాలా తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దయచేసి అటువంటి పొకార్లు కానీ ఇవి నమ్మవద్దు. ఈ గడప గడప కార్యక్రమాలు కేవలం మరి పార్టీ యొక్క కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని ప్రజల యొక్క అభిప్రాయాలు తెలుసుకోవాలని దాదాపు 3.5 సంవత్సరాలు దాటింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. ఈ 3.5 సంవత్సరాల్లో
మరి మా మెయిన్ ఫోకస్ ఏంటంటే అగ్రికల్చర్, అలాగే హెల్త్, ఎడ్యుకేషన్, లేదా సంక్షేమ కార్యక్రమాలు, ఇంకా సోషల్ యాక్టివిటీస్, ఇవన్నిటిని కూడా పెద్ద ఎత్తున మరి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం బహుశా భారతదేశంలోనే ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి గారు లేరు, ఇంత పెద్ద ఎత్తున సహాయం చేసే ముఖ్యమంత్రి గారు పేదలకు ఏ ఒక్కరూ లేరు. ఒక రైతుల విషయంలో తీసుకున్నట్టయితే 1,27,00,000 రూపాయలు, 1,27,000 కోట్లు మరి రైతుల సంక్షేమం గురించి ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఎత్తున ఖర్చు పెట్టింది అది ప్రజలకు కరెక్ట్గా వెళ్తుందా లేదా అనేది ఒకసారి గడప గడప మేము తిరిగినప్పుడు ప్రజలకు వాళ్ళు తెలుస్తాయి. మాకు తెలిసినప్పుడు మా ఫీడ్ ఇస్తారు వాళ్ళు, మేమేస్తాం లేకపోతే ఇంకా పార్టీ ఇంకా ఉన్నారు ఇతరులు ఉన్నారు అందరూ చెప్తూ ఉంటారు. అంత పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఒకసారి ప్రజల యొక్క స్పందన ఏ విధంగా ఉన్నదని ఒకసారి మేము పరిశీలన చేసుకోవడం తప్పేం లేదు. ఇప్పుడు ఇవాళ కార్యక్రమం అదే శాసనసభ ఇంటింటికి తిరుగుతున్నారంటే మీకు పెన్షన్ వచ్చిందా లేదా, లేకపోతే మీకు అమ్మ ఒడి వచ్చిందా లేదా, లేకపోతే రైతు భరోసా వచ్చిందా లేదా, లేదా అసరా వచ్చిందా లేదా, ఇవన్నీ జగనన్న తోడు వచ్చిందా లేదా, ఇవన్నీ సక్రమంగా అందుతున్నాయా లేదా, పిల్లలు చక్కగా చదువుకుంటున్నారా లేదా, లేదా ఎవరికన్నా ఆరోగ్యం బాగాలేదా, ఆరోగ్యం పోతే అక్కడికక్కడ ఇమీడియట్గా మరి ఆరోగ్యశ్రీకి హాస్పిటల్కి పంపించి వైద్యం చేయించండి అని చాలా నిర్దిష్టమైన ఆదేశాలు మా అందరికి ఇచ్చారు. దాని గురించి మేము తిరుగుతున్నాం తప్ప ఇది పార్టీ ఏమిటి అనేది కాదు. పార్టీ కార్యక్రమాలు ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు ప్రజలకు సక్రమంగా చేరుతున్నావా లేదా అది మా ప్రధానం. అంతేకాని ఇక్కడ రాజకీయాల గురించి కాదు, ఇక్కడ ఈ సమావేశాన్ని మేము తిరగడం అనేది కూడా రాజకీయాలు కాదు, ముఖ్యంగా దాని గురించి తిరుగుతున్నాం. ప్రభుత్వానికి ప్రజలకి కొంచెం ఇంటిమసీ పెరగాలి, ఇంకా ప్రజల యొక్క అవసరాలు ఏమిటి, వారు ఇచ్చిన ఏమైనా సలహాలు ఇస్తే ఇంకా మెరుగైన రీతిలో మేలైన రీతిలో పాలన అందించడానికి అవసరమైన సలహాలు ఎవరిని ఇస్తే తప్పకుండా అవి కూడా పరిశీలించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. తప్పే ఉంది దాంట్లో చిన్న కుర్రలు కూడా ఒక మంచి ఆలోచన వస్తుంది ఎప్పుడైనా ప్రజల నుంచి అటువంటి ఏమైనా వస్తాయేమో అని మేము తిరుగుతున్నాం తప్ప ఇదేమి రాజకీయాలు రాజకీయ ప్రోత్సాహం కాదు. చాలా తీరుగా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే మీరు ఏ మీరు చూస్తున్నారు iDream న్యూస్ ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams iDreams ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ iDream iDream ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ iDream ఛానల్ డు సబ్స్క్రైబ్ iDream iDream ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి డు వాచ్ iDream.